వేడుకలు ఘనంగా జరిగాయి. నాంపల్లెలోని లలిత కళా తోరణంలో అవంతి తరంగ్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అవంతి కాలేజ్ చైర్మన్ అవంతి శ్రీనివాస్ లింబాద్రి కలిసి విద్యార్థులకు బహుమతులు అందించారు. వార్షికోత్సవ వేడుకల్లో అవంతి విద్యార్థులు ఆట పాటలతో సందడి చేశారు. మారుతున్న కాలానికి తగినట్లు విద్యార్థులు వ్యక్తిత్వాన్ని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. డ్రైవర్ లేకుండా కార్లు వచ్చేటువంటి పరిస్థితులు, డాక్టర్లు రోబోట్లు ఉపయోగించి ఆపరేషన్ చేసినటువంటి క్రమంలో మనలాంటి వాళ్ళు కూడా ఏ విధంగా ఈ రాబోయే కాలంలో సక్సెస్ఫుల్గా సర్వైవ్ కావాలి అంటే కావలసినటువంటి విజ్ఞానాన్ని, కావలసినటువంటి నైపుణ్యాన్ని, కావలసినటువంటి వ్యక్తిత్వాన్ని, కావలసినటువంటి టీమ్ స్పిరిట్ను మీరు నిర్మించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ విషయాల పట్ల మీ అందరూ కూడా సమర్థులు. కరోనాతో రెండేళ్లు వార్షికోత్సవ వేడుకలను జరుపుకోలేకపోయామన్నారు అవంతి విద్యాసంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాస్. అవంతిలో చదువుకున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారని అన్నారు. చాలా సంతోషం. ఈరోజున మరి వారి సంవత్సరంలో మనం ఈ 30 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ కరోనా రావడం వలన మీకు 2 ఇయర్స్ నుంచి మనం ఎలాంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయలేదాం. ఈరోజు మీ అందరిని చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో ఈ కరోనా ఎక్కడ ఆగిపోతుందని మనందరం భావిద్దాం. స్వామి వివేకానంద చెప్పినట్టు మనందరం ఫస్ట్ భారతీయులు. ఈ భారతదేశంలో భారతీయులుగా పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాలి.